బొడ్రాయి పెట్టంగనే నా మొదటి ఎమ్మెల్సీ అయిన శీలా పల్కం కూడా ఇదే బొడ్రాయి కోసం పెట్టినాయ గారు. ఈ బొడ్రాయి అయిపోయిన తెల్లారే తెల్లారే ప్రమాణ స్వీకారం చేసిన అంటే ఇవాళకి కరెక్ట్ గా సంవత్సరం. చాలా సంతోషం. ఇయాల మీ అందరి ఆశీస్సులతోనే నేను ఇంత వాడినైనా మీ అందరికీ ఇంకొక శుభవార్త చెప్తా ఉన్నా. బహుశా ఇంకొక నెల వార్తది కావచ్చు కానీ మళ్ళీ ఇంద్రందరం కలుస్తాం ఉండొచ్చు అప్పుడు. కానీ ఇవాళనే శుభవార్త కూడా చెప్తా ఉన్నా. ఇంతకు ముందు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. మా ఎంపీపీకి సర్పంచ్ గారికి జెడ్పీటీసీ గారికి కూడా ఇప్పుడే తెలుసు. మా తిరుపతి రెడ్డి గారికి తను కూడా సంతోషపడతారు. కొంచెం భాగం తనది కూడా ఉంది కాబట్టి ఇవాళ వీణవంక మండలానికి మన ఊరు డబుల్ రోడ్ కావడానికి 25 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయినాయి. మన నరసింగాపూర్ బ్రిడ్జ్ నుంచి వీణవంక బ్రిడ్జ్ వరకు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన వాస్తవంగా చెప్తున్న మీ అందరికీ హైదరాబాద్ ఊకే ఆంజనేయ స్వామి మన దగ్గరికి వస్తాడు ఆశీర్వాదం ఆశీర్వాదం అని. సో ఎవరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేను వాస్తవంగా చెప్తా ఉన్నా ఇవన్నిటికీ హైదరాబాద్లో మీరు అందరూ ఎంతమంది ఎయిర్పోర్ట్ రోడ్ చూసిరో నాకు తెలియదు కానీ ఇలా చెప్తున్నాను కాదు, ఖచ్చితంగా హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఎట్లా ఉంటుందో వీణవంక మండల గ్రామం ఎంట్రన్స్ కూడా అట్లనే ఉంటుందని మీ అందరు కూడా మాటిస్తూ ఉన్నా. అట్లాంటి డిజైన్ చేసి పెట్టినాం. ఈ నియోజకవర్గమే కాదు మొత్తం కరీంనగర్ జిల్లాలో ఎక్కడ కూడా అట్లా ఉండొద్దు. దాని అంత బ్రహ్మాండంగా డిజైన్ చేసినాం. ఒక చౌరస్తా కోసమే ఉట్టి వీణవంకలో ఉన్న చౌరస్తా కోసమే 50 లక్షల రూపాయలు కూడా కేటాయించడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడున్న బస్ స్టాండ్ అన్నీ కూడా పోతాయి. అంబేద్కర్ గారి చౌరస్తా ఇప్పుడు ఉన్నాయి అన్నీ కూడా పోతాయి. మళ్ళీ ఫ్రెష్గా కట్టుకుంటాం కొత్తగా చేసుకుంటాం. మీ అందరు కూడా కోరుతున్న వీణవంక మండలంలో ఉన్న రోడ్డుకు ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కోరుతా ఉన్నా. దయచేసి మీ అందరు కూడా రోడ్ వైడింగ్ వచ్చినప్పుడు దయచేసి మీ అందరు కూడా సహకరించాలి. ఎందుకంటే మీ భూమి విలువనే ఖచ్చితంగా పెరుగుతుంది కాబట్టి మీ అందరు కూడా సహకరించండి. అది గ్రామానికి అభివృద్ధి కాబట్టి ఖచ్చితంగా అదంతా కూడా చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికి ఇంకొక మాట కూడా ఇచ్చిన మొన్న ఎలక్షన్లలో మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, 57 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పిన ఈ గ్రామంలో సంబంధించిన 154 మందికి అదనపు కాకుండా కొత్త పెన్షన్లు. ఈ నియోజకవర్గంలో ఏ ఊర్లో కూడా 154 కాలే కానీ వీణవంక గ్రామంలో 154 పెన్షన్లు కూడా ఇప్పించడం జరిగింది. ఇంకొక 27 మందివి మాత్రం మిగిలి ఆ 27 మంది కూడా ఖచ్చితంగా చాలా త్వరలోనే ఆ 27 మందికి కూడా ఇచ్చేస్తా అని చెప్పి సందర్భంగా మాటిస్తూ మళ్ళీ మీ అందరికి ఇంకొక మాట ఇచ్చిన మీరు అందరూ మర్చిపోయారు కానీ నేను మర్చిపోలే. మీ సొంత ఇంటి కాడ మీరు ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల రూపాయలు ఇప్పిస్తా అని ఆ రోజు చెప్పిన ఒక నెల 2 నెలల లోపల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయలు ఇస్తా మీ సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి మీకు ఇస్తా అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ అందరు కూడా బ్రహ్మాండంగా ఉండాలి. ఎవరు కూడా లొల్లీలు పెట్టుకోవద్దు. మన ఊర్లో ఏనాడు కూడా లొల్లీలు పెట్టుకున్న చరిత్ర లేదు, చంపుకున్న చరిత్ర లేవు. ఇట్లాంటి ఇట్లాంటి చరిత్ర లేదు కాబట్టి దయచేసి ఇట్లాంటి అన్ని కూడా మనం చేసుకోకూడదు. మీ అందరికీ ఏదున్నా కూడా మీ మంచికి చెడుకి కౌశికన్నా బతుకున్నంత వరకు ఈ వీణవంక గ్రామం అభివృద్ధి అయితే తప్పితే అభివృద్ధి కాకుండా ఎన్నడూ ఉండదని చెప్పి చెప్తా ఉన్నాను. ఇంతకుముందు జగ్గయ్య గారు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు. ఒక్క నిమిషం అమ్మా, ఆంజనేయ స్వామికి తిని అయితే జగ్గయ్య గారు మాట్లాడుకుంటా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు, ఈ మొదటిగా బొడ్రాయి పెట్టడం ఫస్ట్ సంవత్సరం కాబట్టి చేద్దాం, మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత మర్చిపోతామేమో అన్నాడు. జగ్గయ్య గారికి బొడ్రాయి గడ్డ మీద నుంచి కూడా మాటిస్తా ఉన్నా. కౌశిక్ రెడ్డి బతుకున్నన్న రోజు ఖచ్చితంగా ఈ బొడ్రాయి మీ చేతి మీద నుంచి నడుస్తుంది, బ్రహ్మాండంగా నడుస్తుంది. ప్రతి సంవత్సరం గొప్పగా చేసుకుంటాం, మర్చిపోయే ప్రసక్తి లేదు. అయ్య గారు మీరు ఎంత ఎంటబడి, నిజంగా చెప్తున్నా జగ్గయ్య గారు నా ఎంట ఎంత పడ్డాడంటే ప్రతి ఊర్లో చేస్తూ ఉన్నారు. మన ఊర్లో మీరు ఉండగా మన ఊర్లో బొడ్రాయి చేయకపోతే ఎట్లా, ఖచ్చితంగా చేయాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని నా ఎంత ఎంబడబడ్డాడో వాస్తవంగా జగ్గయ్య గారు పట్టుదలతోని నేను కూడా సహకరించిన పూర్తిగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగ్గయ్య గారు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే జగ్గయ్య గారు కూడా కొంచెం నామోషి ఉండే. జగ్గయ్య గారు అంటే మన ఊరికే కాకుండా కరీంనగర్ జిల్లాకే కాకుండా
మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల ఇలా జగ్గయ్య గారి ఆశీర్వాదం కోసం చాలా మంది నాలాంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు వచ్చి అయ్యగారి దగ్గర ఆశీర్వాదం టైం తీసుకొని పోతుంటారు. అట్లాంటి అయ్యగారు అన్ని ఊర్లలో పోయి పెట్టినప్పుడు నీ సొంత ఊర్లో పెట్టినవాడిని చాలా మంది నన్ను అడుగుతారు, నాకు కొంచెం షేమ్ అనిపిస్తుంది, ఖచ్చితంగా మన ఊర్లో పెట్టాలి అని జగ్గయ్య గారు పట్టుదలతోని ఖచ్చితంగా మనందరం కలిసి గ్రామ ప్రజలందరి పట్టుదలతోని వాళ్ళు పెట్టడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరూ ఇవన్నీ కూడా నేను చేస్తున్న పనులు కూడా ఎవరు మర్చిపోదు. ఇవాళ మన గ్రామంలో వీణవంక గ్రామంలో 20 లక్షల రూపాయలు పెట్టి ఇలా మీ వాడలలో లైట్లు ఎలుగుతానయా, ఎలుగుతానయా, ఇంకా నేను ఓపెనింగ్ చేయలే, ఎలుగుతానయా లైట్లు, ఎట్లా ఎలుగుతానే వాళ్ళని అందులో ఆలోచన చేసిరా, తెలుసా మీ అందరికి అసలు ఎట్లా ఎలుగుతానే లైట్లు అవి. 20 లక్షల రూపాయలు తీసుకొచ్చిన లైట్లకు పెట్టిన కాబట్టి ఆ లైట్లు ఇలా బ్రహ్మాండంగా వెలుగుతున్నాయి. చాలా తొందరగా ఓపెనింగ్ కూడా చేయించుకుందామని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. సమ్మక్క గద్దె కాడ కూడా మన గద్దెలు పాత ఉండే గద్దెలు చాలా ఇబ్బంది కలగకుండా 20 లక్షల రూపాయలు కొందరు దుర్మార్గులు పెట్టకుండా ఆపిచ్చే ప్రయత్నం చేసిన నా సొంత నిధులు పెట్టుకున్నా అని చెప్తున్నాయి గారు. నా సొంత నిధులతోని 20 లక్షల రూపాయలతో అక్కడ కూడా అభివృద్ధి చేసినాయని మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన గ్రామానికి ఇంకోటి కూడా అయ్యగారు, ఈ కమాండ్ కాడి నుంచి రామకృష్ణాపూర్ వరకు ఈ రోడ్డు కూడా ఎస్టిమేషన్ వేసినాము, దాదాపు 1 కోటి రూపాయలు 1 కోటి 20 లక్షలు అవుతా ఉన్నాయి. మా ఎంపీపీ గారి నాయకత్వంలో, ZPTC గారి నాయకత్వంలో, గ్రామ సర్పంచ్ నాయకత్వంలో ఈ రోడ్డు కూడా ఆల్మోస్ట్ 1 కోటి 50 లక్షలతోని ఈ రోడ్డు కూడా రెన్యువల్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా అయ్యగారు ఇంకోటి కూడా కోరుతా ఉన్నా, అయ్యగారు మీరు ఈ గ్రామంలో పెద్ద మనుషులు, కొంచెము ఆ సమ్మక్క జాతర దగ్గర సహకరించే వాళ్ళందరూ సహకరిస్తే అవసరమైతే 50 లక్షలు పెట్టి బతుకమ్మ ఘాటు బ్రహ్మాండంగా చేసుకొని ఆ కింది వరకు కూడా చేద్దామనేది నాకు పోయినసారికి ఆలోచనలు ఉండే. కొంచెం మీరు ఇనిషియేటివ్ తీసుకుంటే నేను చాలా సంతోషపడతా, ఎందుకంటే అది చేసేది నా కోసం కాదు, నా ఇంటి కోసం కాదు, ఖచ్చితంగా మన గ్రామం అంతా కూడా అసలు మొన్ననే చేసేది ఉంటున్నాయి గారు తీసుకొచ్చిన, కానీ దీనివల్ల ఆగిన ఒక్కసారి మీరు సహకరించి కొంచెం చెప్తే, కొంచెం పెద్ద మనసు చేసుకొని మీరు కొంచెం ముందలు పడితే బ్రహ్మాండంగా ఉంటుందని కోరుకుంటా ఉన్నాను. దీంతో నాకు కూడా ఎవరితో పంచాయతీ లేదు, ఏమీ లేదు, మీ అందరు కూడా ఏమనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా నా పట్టుదల ఒక్కటే, ఈ వీణవంక గ్రామ బిడ్డగా ఈ పేరుని మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావాలని ఒకటే ఒక నా లక్ష్యము. ఈ వీణవంక గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి, ఏ వాడల కూడా మట్టి రోడ్డు లేకుండా ఉండాలని ఒకటే ఆలోచన. ప్రతి వారికి మంచి ఇల్లు ఉండాలని ఆలోచన, ప్రతి వారికి పెన్షన్ రావాలని ఆలోచన, ప్రతి వాడల రోడ్డు ఉండాలని ఆలోచన, ప్రతి వాడల మోరి ఉండాలని ఆలోచన తప్పితే వేరే ఉద్దేశం లేదు. మనకు అవకాశం వచ్చింది, గ్రామానికి ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుందాం అందరం కలిసి. మీ అందరికీ కూడా ఎవరికన్నా ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులు పెట్టిన ఈ గ్రామానికి సంబంధించిన ఇలా ఈ మండలానికి మొత్తం కళ్యాణ లక్ష్మి చెక్కులు దాదాపు 56 కళ్యాణ లక్ష్మి చెక్కులు తెచ్చిన, అంటే 56 లక్షల రూపాయలు తెచ్చిన ఇలా పంచుతా ఉన్నా. ఈ వీణవంక గ్రామానికి సంబంధించిన 7 గురికి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తెప్పించిన, అంటే 7 లక్షల రూపాయలు ఈ గ్రామానికే వస్తా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ, ఈ చేస్తున్న పనులను కూడా మీరు ఎప్పుడు నన్ను మర్చిపోలే, ఇప్పుడు కూడా మర్చిపోరాని సబ్జెక్ట్ నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉందని చెప్పి తెలియజేస్తూ, మీ అందరు కూడా ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బొడ్రాయ్, అందరు కూడా బొడ్రాయ్కి జై బొడ్రాయ్.